మారుతున్న కాలం, పెరుగుతున్న కూలీ ఖర్చులు, కరోనా వ్యాప్తి వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతుల ఆలోచన ధోరణి, సేద్య శైలి మారుతోంది. కూలీల అవసరత తక్కువగా ఉండే సులువైన సేద్య పద్ధతులపైన ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక శాతం రైతులు సాంప్రదాయ వరి నాట్లకు బదులుగా వెదవరికి మొగ్గు చూపారు. నీరు ఆలస్యంగా వచ్చే డెల్టా ప్రాంతంలో కూడా వరిని ఇప్పుడు నేరుగా విత్తేందుకు సిద్ధమవుతున్నారు. వెదవరి అంటే విత్తనాన్ని నానబెట్టి చల్లుకోవడమే కదా అని చాలామంది రైతులు భావిస్తుంటారు. కానీ వెద సాగులో కొద్దిపాటి మెలకువలు అవసరం. వరిని వెదబెట్టి సాగులో కలుపు నివారణ, పోషక యాజమాన్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మాత్రమే సాధారణ వరికి ధీటైన దిగుబడులు పొందగలం. వెదవరి సాగులో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై రైతాంగానికి సూచనలిస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బత్తుల శ్రీకృష్ణ దేవరాయలు. వరి వెద పద్ధతి ద్వారా సాగు చేయబడుతూ ఉంది. వెద పద్ధతికి సంబంధించి నేలను తయారు చేసుకోవడానికి రైతు సోదరులు ముఖ్యంగా గొర్రుతో భూమిని దున్నుకొని తర్వాత రోటోవేటర్ అంటే మనకి రైతు పరిభాషలో కట్టర్ అంటారు, ఈ రోటోవేటర్ వేసేసుకొని మెత్తటి దుక్కు వచ్చేలాగా చేసుకోవాలి. అట్లానే ఎక్కడా కూడా మరి ఎగుడు దిగుడు లేకుండా కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి యథ పద్ధతిలో ప్రధానమైనటువంటి సమస్య కలుపే కాబట్టి మరి ఎగుడు దిగుడు ఉన్నట్టయితే కలుపు అనేటువంటిది ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు నేల లెవలింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో విత్తన శుద్ధి అనేటువంటిది ఎక్కువ మంది చేయటం లేదు. విత్తన శుద్ధి అనేటువంటి దాన్ని కూడా మనం పాటించినట్లయితే విత్తనాలతో పాటు వచ్చి సంక్రమించేటువంటి తెగుళ్ళుని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి బాగుంటుంది. 12 నుంచి 20 కేజీలు విత్తనాలు మనకి ఎకరానికి సరిపోతే ఎక్కువ మోతాదులో ఇస్తే ఏంటంటే మన మొక్కల సాంద్రత పెరిగి మనకి ఎక్కువగా ఈ దోమ కానీ తెగుళ్ళు కానీ ఆశించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతు సోదరులు 12 నుంచి 20 కేజీలు విత్తనాలు మరి ఎకరానికి సరిపోతాయి. చదర మీటర్ తీసుకుంటే మనం 1 మీటర్లో 40 మొక్కల కన్నా ఎక్కువగా లేకుండా ఉండేటైతే మనకి మంచి దిగుబడులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రధానంగా వేసేటువంటి రకం BPT 52/04. అయితే BPT 52/04లో ఈ సుడిదోమ అదేవిధంగా అగ్గి తెగులు ఎక్కువగా ఆశించడం వల్ల మరి ఈ రోజున శాస్త్రవేత్తలు వాటికి ప్రత్యామ్నాయంగా సూచించినటువంటి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తయారు చేసినటువంటి రకాలు ముఖ్యంగా MTU 1262 అనేటువంటి రకం, ఈ రకం 155 రోజులు పంటకాలం. ఇది సూడిదోమను తట్టుకుంటుంది. అట్లానే అగ్గి తెగులను కూడా తట్టుకునేటువంటి మంచి రకం. నమ్మకంగా 40 బస్తాల దిగుబడిని ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి రకం. దీనికి పొట్ట తెలుపు కూడా లేదు. అదేవిధంగా మరి పంట కోత సమయంలో అధిక వర్షాలు పడినా కూడా మొలక రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చక్కగా ఈ రకాన్ని BPT 52/04కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అట్లానే BPT 52/04 లాగా మంచి కుకింగ్ క్వాలిటీ ఉన్నటువంటి రకం కాబట్టి దీన్ని చక్కగా సాగు చేసుకోవచ్చు. అట్లానే ఇంకొకటి రకం ఈ సంవత్సరం బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి రకం BPT 2782 అనేటువంటి రకం. దీన్ని భవతి అనేటువంటి పేరుతోటి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా చిరుసంచుల్లో మంచి ఫలితాలను ఇచ్చినటువంటి రకం. BPT 52/04తో పోల్చుకున్నప్పుడు ఈ ఏదైతే మనం సుడిదోమ, మెడవిరుపు, అగ్గి తెగులు మరి తట్టుకునేటువంటి రకం కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే వెజిటేటివ్ స్టేజ్లో ముంపు గురైనా కూడా మరి తట్టుకునేటువంటి రకం కాబట్టి ఈ 2 రకాలని BPT 52/04 ప్రత్యామ్నాయంగా సాగు చేయవలసిందిగా రైతు సోదరులను మేము వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 12 నుంచి 20 కేజీలు విత్తనాలు వేసుకొని తర్వాత అడ్డలాగేసి అడ్డ కానీ బ్లేడ్ కానీ లాగేసి తర్వాత ఈ మనకి వెద పద్ధతిలో కలుపు ప్రధానమైనటువంటి సమస్య ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పెండి మితాలిన్ 700 ml దాకా పిచికారీ చేసుకున్నట్టయితే చక్కగా ఈ ఏదైతే ప్రీ ఎమర్జెన్స్ హెర్బ్స్ ఇవన్నీ ఉన్నాయో కలుపు మొక్కలు ఉన్నాయో అవన్నీ రాకుండా ముందస్తుగా వచ్చేటువంటి మనకి కలుపు మొక్కలు పంట విత్తనం మొలక ముందు రాబోయేటువంటి కలుపు మొక్కలు గడ్డిజాతి కానీ వెడల్పాకు కలుపు మొక్కలు మనం చక్కగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మీద దాదాపుగా 15-20 రోజుల దాకా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవచ్చు. తర్వాత కనుక మనకు కలుపు మొక్కలు ఉండేది నామినీ గోల్డ్ మనకి 80 నుంచి 100 దాకా మనం వేసుకోవచ్చు. నామినీ గోల్డ్ కూడా చాలా చక్కగా మనకి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 20 నుంచి 25 రోజులకి మనకు ఉన్నట్టయితే రైస్ స్టార్ ఆల్ మిక్స్ కలుపుకొని మనం పిచికారీ చేసినట్టయితే చక్కగా వెడల్పాకు గడ్డిజాతి కలుపు మొక్కలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దాదాపుగా 25 నుంచి 30 రోజుల దాకా కలుపు లేకుండా చేసినట్టయితే చక్కగా మనం 40 బస్తాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. యథ పద్ధతి చాలా బాగా మంచి పద్ధతి కాబట్టి నారుమడి పోసి నాటేటువంటి వాళ్ళు కూడా యథ పద్ధతి ద్వారా సాగు చేస్తే ఎకరానికి 4000 నుంచి 5000 రూపాయలు మరి ఖర్చు కూడా తగ్గుతూ ఉంది.